గంగాపురం కిషన్ రెడ్డి గారికి స్వాగతం సార్. సుస్వాగతం. ఆంధ్రదేశంలో చిన్న పట్టణం అయిన భీమవరానికి రప్పించి అక్కడ మన అల్లూరు సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ కావించి కృషి మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది సార్. తప్పకుండా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న యావ క్షత్రియులు మీ వెనకాల ఉండి మీకు మద్దతు తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ఆయన ఇంటి పేరు గంగాపురం. ఆ పేరులోనే పవిత్రమైన గంగ ఉందన్న. ఎలాంటి చిన్న మచ్చ కోణం లేని స్వచ్ఛమైన నాయకుడు మన జగన్. మెజార్టీ పొంది మా సికింద్రాబాద్ పార్లమెంటును ఒక దేశంలోనే ఒక ఐకాన్గా మీరు తీర్చిదిద్దాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు, మనం వెళ్ళటంలో తప్పు లేదనేటువంటి ఉద్దేశంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆ విషయాన్ని పూర్తిగా అవగాహన అయ్యేటట్టుగా చెప్పి ఢిల్లీ కూడా వెళ్ళి ఆయన ఆ విషయంలో మరి వారికి న్యాయం చేసినప్పుడు నిజమైనటువంటి ప్రజానాయకుడు కిషన్ రెడ్డి గారు చెప్పినారు కదా. మన అల్లూరి సీతారామరాజు గారు, మనందరం కూడా బ్రాండ్ అంబాసిడర్ అల్లూరి సీతారామరాజు గారు అంటే ప్రతి దాంట్లోని పేరు మన అల్లూరి సీతారామరాజు గారు పెట్టుకుంటాం. అది మన క్షత్రియుల మధ్యలోనే ఉండిపోయింది. అలాంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే పిఎం గారు భీమవరం వచ్చారో అది ప్రపంచం అంతా తెలుస్తుంది మన అల్లూరి సీతారామరాజు గారి గురించి. తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు ప్రతి స్వరంలో జీవించే వ్యక్తి, తెలుగు భాష బ్రతుకున్నంత వరకు ప్రతి నరంలో ఉప్పొంగే ఒక శక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆ అల్లూరి సీతారామరాజు గారు ఒక క్షత్రియుడిగా మన ఇంట్లో ఒక ఫోటోలో ఉంటే కిషన్ రెడ్డి గారికి గుండెల్లో ఉన్నారు ఆయన. ఎన్నికలకు సంబంధం లేకుండా కూడా చాలా రోజుల నుంచి మన క్షత్రియ సమాజాన్ని స్థితిలో ఒకసారి మా ఆత్మీయ సమావేశానికి రావాలి మీరు అని చాలా రోజుల నుంచి ఎన్నికలకు నిమిత్తం లేకుండానే అడిగారు. కానీ అనేక పని ఒత్తిడి కారణంగా మరి అది ఆలస్యమైంది. అది ఈరోజు జరుపుకుంటున్నాము. అనుకోకుండా ఎన్నికలు కూడా వచ్చాయి. మరి ఈరోజు క్షత్రియ ఆత్మీయ సమావేశంలో మీకు అందరికీ తెలుసు, ఎవరైనా ఒక స్వతంత్ర సమరయోధుడు గురించి నేను అందరికంటే ముందు ఒక హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు స్పందించానంటే అది అల్లూరి సీతారామరాజు అనే విషయాన్ని సందర్భంగా ఉన్నాను. 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ భారతదేశానికి వచ్చిన సందర్భంగా దేశమంతా అద్భుతంగా చేయాలనేది ప్రధానమంత్రి గారి ఆలోచన. దానికి సాంస్కృతిక మినిస్ట్రీ, నోడల్ మినిస్ట్రీ ఆజాద్కి అమృత్ మహోత్సవ్ చేసినటువంటి కార్యక్రమాలకు గిరిజనులు స్వతంత్ర సమర పోరాటంలో చాలా ఎక్కువ మంది మరి అనేకమైనటువంటి ప్రత్యక్ష పోరాటాలు చేసినటువంటి చరిత్ర మరి ఈ ఆజాద్కి అమృత మహోత్సవ సందర్భంగా మా దృష్టికి రావడం జరిగింది. పోరాటం చేసి అసూలు బాసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరి యొక్క కుటుంబ సభ్యులకు ఆ ఇళ్ళని ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్న విషయం, ఆ ఇళ్ళ నిర్మాణం వేగవంతంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. నేను పేరుకు మాత్రమే మంత్రి పేరుకు అయినప్పటికీ మినిస్ట్రీ అయినప్పటికీ కూడా దాన్ని నిర్వహించినంత కూడా క్షత్రియ సమాజాన్ని పెద్దలే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఓటు వేసి విమర్శించాలి, కానీ నువ్వు ఓటు వేయకుండా ఈ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని, ఈ వ్యక్తిని, ఆ వ్యక్తిని విమర్శించే నైతికత లేదు. కాబట్టి నేను అందరినీ కోరుతున్నాను, ఎక్కడికైనా ఓటేయండి, మీరు ఏ పార్టీకైనా ఓటేయండి, ఏ వ్యక్తికైనా ఓటేయండి, కానీ ఓటింగ్లో పాల్గొనాలి. అది నేను ముందుగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని. రెండవ విషయము, ఈసారి ఓటు మీరు నరేంద్ర మోడీ గారికి బీజేపీకి వేయద్దు. ఈసారి మీరు దేశం కోసం ఓటేయండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించాడు, స్థాయి తగ్గించి మాట్లాడాడు, లేకపోతే తప్పుడు పని చేశాడు, ఈ పొరపాటు చేశాడు, ఈ భూ ఆక్రమణ చేశాడు, ఈ అవినీతి కుంభకోణాలు చిక్కుకున్నాడు అనేటువంటి మీ అందరు ఎవరైతే ఉంటారో మీరు తల దించుకునే విధంగా
ఈరోజు ప్రవర్తించనని మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా దీ.